మంచిగా ఈ పౌడర్ వేసి చేతులు కలపాలండి. ఎక్కడ గడ్డలు ఉండకూడదు, కంప్లీట్ గా వాటర్ లో కలుసుకోవాలి. ఒకటికి 4 సార్లు చేతి గడ్డల్ని నడపాలి. ఉండకపోతే మన లోపల వేసిన ఏదైతే కల్చర్ ఏదైతే పౌడర్ ఉందో అది అడుగుకి అడుగు భాగంలో ఉండిపోయి గడ్డలు గడ్డలు తయారయ్యి కల్చర్ కరెక్ట్ గా ఫర్మెంటేషన్ ఫర్మెంటేషన్ గడ్డలు గడ్డ అయిపోయింది. తద్వారా నీకు సూక్ష్మజీవుల్ని ఈ ఫంగస్ వేసిన తర్వాత గ్రోత్ అనేది తగ్గిపోయింది. లైట్ గంజి కావాలండి. మీరు చూస్తున్నాం దీన్ని ఏం చేస్తారంటే అలా తిప్పుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ పోసినప్పుడు నీళ్ళు ఎలా ఉన్నాయి చూసుకోవాలి. ఎలా ఉందనేది ఎలా నువ్వు కంటిన్యూస్గా తిప్పుతా తిప్పుతా లైట్ గంజి అంటే సన్నగా జిగురు లాగా తినబడతా ఉంటుంది. ఆ స్థాయి వచ్చే వరకు తిప్పాలి. లైట్ గంజి లైట్ గంజి మీరు ఇచ్చే సెగను బట్టి గంజి ఇచ్చేదే ఉంటుంది. ఒకళ్ళు ఎక్కువ సగవచ్చు, ఒకళ్ళు తక్కువ సగవచ్చు. ఎవరు దాన్ని చెక్ చేసుకో తీక్షణంగా దాన్నే చూడాలండి. నేను పక్కలతో డిస్కషన్ పెట్టమాటే దాన్ని చూస్తూ తిప్పాలి. ఏ ఒక్కరు అశ్రద్ధ చేసినా ముదురు గంజి అయిపోయింది, గట్టిగా అయిపోయింది. ఒక్క క్షణం పాస్ ఒక్క 2 సెకండ్లో గట్టిగా అయిపోయింది. ఇందులో ఏ విధమైన రసాయనాలు కానీ మీకు చెప్పని విషయం ఏది లేదు. నేచురల్ ప్రొడక్ట్, మన తల్లి పాలు ఎంత స్వచ్ఛమో అంత స్వచ్ఛంగా చేస్తాం. గ్లౌజ్ కురిపిస్తాను, గ్లౌజ్ గ్లౌజ్ అని వస్తుంది. గ్లౌజ్ ఆ బ్యాక్టీరియాలు ఫంగస్ లో వచ్చి దీని మీద ఫుడ్ ఆవాసం ఫుడ్ మీదకు వచ్చేస్తాయి. అందుకోసం అని రూమ్ ఇది తయారు చేసి చల్లార్చే టైంలో బయట నుంచి అన్ని లాక్స్ పెట్టేసుకోవాలండి. డోర్లకి బయట నుంచి ఒక ఈసం అంతా కూడా గాలి రాకూడదు. అదే ఇక ఒక 1.5 గంట 2 నిమిషాలు ఆగితే చల్లారిద్ది అన్నం తినేసింది.